అంతా ఇటీవలి కాలంలో ఏదో ఒక విషయంలో తరచుగా ట్రెండింగ్ గా మారుతున్నారు. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ కార్యక్రమంలో సమంత వేసుకున్న కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా సమంత సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదిరిపోయే కాస్ట్యూమ్స్ వేసుకున్నారు సమంత. డిజైనర్ సమంత బాడీ ఫిట్ కి తగ్గట్టుగా అవుట్ ఫిట్ ను రూపొందించారు. ఇందులో సమంత మాత్రం క్యూట్ లుక్స్ తో అదరగొట్టారు. అయితే సమంత డ్రెస్ ను ఆమె డిజైనర్ అడ్జస్ట్ చేశారు. సమంత కూడా ఆ డ్రెస్ లో కాస్తంత అసౌకర్యానికి గురై అందరి ముందే సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ ఫ్యాషన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీంట్లో వరుణ్ ధావన్, సమంత, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీంట్లో సమంత హనీ అనే పాత్రలో స్పై ఏజెంట్ గా నటిస్తున్నారని సమాచారం. దీపావళి కానుకగా ఈ సిరీస్ అభిమానుల మనస్సును గెలుచుకుంటుందని టీం భావిస్తోంది. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో సమంతకు దర్శక నిర్మాతలు వరుసగా అవకాశాలిచ్చారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వ్యాధి నివారణకు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు టాక్. ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తన ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ కి దూరంగా ఉంటూ వెబ్ సిరీస్ల పైన ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. ఇదిలా ఉండగా ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా రచ్చగా మారాయి. దీనిపైన సమంత కూడా అదే రేంజ్ లో మంత్రి కొండా సురేఖకి కౌంటర్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ విషయంలో సమంతకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.